అదేంటంటే ఒక రిఫ్రిజిరేటర్తో మీ ముందుకు వస్తున్నాను. శాంసంగ్ సంబంధించినటువంటి ఒక రిఫ్రిజిరేటర్ మీ ముందు తీసుకొచ్చాను. ఈరోజు దాన్ని అన్బాక్సింగ్ చేద్దాము. రిఫ్రిజిరేటర్ మోడల్ వచ్చేసి R21H2XCR/HL. ఈ రిఫ్రిజిరేటర్ పోస్టర్ వెళ్ళినటువంటి రిఫ్రిజిరేటర్, 188 లీటర్స్. ఒకసారి దీన్ని చూడండి. ఇది ముందు వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ ఉంచారు. ఇక్కడ శాంసంగ్ వల్ల లోగో ఉంది, కంపెనీ నేమ్ ఉంది, అండ్ రిఫ్రిజిరేటర్ ఉంచారు. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్కి వచ్చేసి బాక్స్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శాంసంగ్ అనే ఒక బ్రాండ్ నేమ్ ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ శాంసంగ్ ఉంది, సేమ్ రిఫ్రిజిరేటర్ ఉంది. మీకు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, ఈ లెఫ్ట్ రైట్ సైడ్ వచ్చేసి రిఫ్రిజిరేటర్స్ అనే ఉంది. ఈ మోడల్ నేమ్ వచ్చేసి శాంసంగ్ 198 లీటర్స్. దాని మోడల్ వచ్చేసి R21T2H2XCR/HL. ఇది కెమెలియా పర్పుల్ కలర్ వచ్చేసి. అండ్ మీకు దీని ప్రైస్ ఇచ్చారు 20,999 ఇచ్చారు. మనం దీన్ని ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసాం కాబట్టి మనకి 16,750 రూపీస్ పడదు అన్నమాట. అండ్ తర్వాత దాని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది దాని ఇన్స్ట్రక్షన్స్ కింద ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాము లోపల ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇది ఫర్ ఇయర్ వచ్చేసి 131 యూనిట్స్ పర్ ఇయర్ అని ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇయర్లీ 131 యూనిట్స్ మనకు ఖర్చు అవుతుంది అన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క 10 ఇయర్స్ మనకు డిజిటల్ ఇన్వర్టర్ మీద వారంటీ ఇవ్వడం జరిగింది. అండ్ కనెక్ట్ ఇన్వర్టర్, మనకి హోమ్ ఇన్వర్టర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఇన్బుల్ట్గా స్టెబిలైజర్ ఉందన్నమాట. రిఫ్రిజిరేటర్లోనే స్టెబిలైజర్ ఉంది, మనం అడిషనల్గా మళ్ళీ మార్కెట్లో పర్చేజ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇందులోనే మనకి ఇన్బుల్టే రిఫ్రిజిరేటర్ వచ్చింది అన్నమాట. ఇక్కడ వచ్చేసి 21 ఇయర్స్ ఆఫ్ రియాబిలిటీ టెస్టెడ్ బై కండిషన్ వచ్చారు. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు కీ ఇచ్చారు ఒకటి. రిఫ్రిజిరేటర్స్ 198 లీటర్స్ అయినటువంటి రిఫ్రిజిరేటర్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్ ఇచ్చారు, అంటే ఫంగస్ కింద రాకుండా ఉండడం కోసం, రబ్బర్ లాంటి బ్యాక్టీరియా కింద రాకుండా ఉండడం కోసం. ఇది సేఫ్టీ కోసం అని మంచిగా ఇది గాస్కెట్ అని ఇచ్చారు. అలాగే మనకి ట్రేస్ ఎగ్ ట్రేలు ఇచ్చారు, ఇందులో హాఫ్ డజన్ పడుతుంది, ఇందులో హాఫ్ డజన్ పడుతుంది, 2 ట్రేస్ ఇచ్చారు. ఓవరాల్గా 12 ఎగ్స్ అనేది ఈ 2 ట్రేస్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి వాటర్ బాటిల్స్, ఇక్కడ లీటర్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ చిన్న చిన్నటువంటి చట్నీకి బాటిల్స్ అయినా ఇడ్లీ బాటిల్స్ అనేవి ఇక్కడ పెట్టుకోవచ్చు, నేను ఇచ్చాను. అండ్ అలాగే మనకి ఇక్కడ గ్లాస్ ఇచ్చారు. ఇక్కడ లోపల మనకి ఈ యొక్క శాంసంగ్ మోడల్ నెంబర్ ఇచ్చారన్నమాట. మనకు ఈ యొక్క గ్లాస్ టఫ్ గ్లాసెస్ వచ్చేసి ఒక 3 ఇచ్చారన్నమాట.
ఇక్కడ ఇది 1, 2, 3 ఇచ్చారు. అండ్ అలాగే ఒక మిల్క్ ట్రే ఇచ్చారు. అండ్ అలాగే మనకి డీప్ ఫ్రీజర్ ఇచ్చారు. అలాగే ఫ్రూట్స్ బాస్కెట్ ఇచ్చారు. బాస్కెట్ ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చారు. ఇందులో శాంసంగ్ అని కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ కంపెనీ బుక్ వారంటీ బుక్ వారంటీ సాధించారు. ఇది ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఎలా దీన్ని ఫిక్స్ చేసుకోవాలి, ఎలా దీన్ని యూజ్ చేయాలి అనే దాని మీద ఒక మాన్యువల్ అనేది ఒక కార్డు ఇచ్చారు. అంటే ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దాన్ని బట్టి. ఎగ్స్ పెట్టినప్పుడు పాలిథిన్ కవర్స్లో పెట్టకూడదు. మనకి ట్రేలో ఉన్నాయి కాబట్టి ట్రేలో పెట్టుకోవాలి. లేదంటే బిస్కెట్స్ లాంటివి పెట్టకూడదు అని కొన్ని స్టార్ట్ ఇచ్చారు. బాగానే ఉంది, మంచి పడిపోకుండా ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ స్పేస్ కూడా బాగుంది. మనకి ఫ్రీజర్ అనేది అప్ సైడ్ ఇచ్చారు, టాప్ ఇచ్చారు అనమాట. ఇక్కడ నుంచి ఫ్రీజింగ్ పోతుంది అనమాట. ఇది ఈ ఫ్రీజర్. అండ్ చూడొచ్చు మీరు స్పేస్ కూడా బాగుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రీజర్లో మనకి ఆఫ్ ఆన్ అండ్ ఒక మోడ్స్ ఇచ్చారన్నమాట. అంటే సెట్టింగ్స్ మనం కూలింగ్ కోసం, టెంపరేచర్ సెట్టింగ్ చేసుకోవడం కోసం, కూలింగ్ సెట్టింగ్ కోసం ఇచ్చారు. అలాగే ఇది ఫ్రీజ్ అయిన తర్వాత తొందరగా ఫ్రీజ్ అవుతుంది, ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డీఫ్రీజ్ కూడా వేసుకోవచ్చు, మెల్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ ట్రే ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేస్ ఉంది, బాగుంది. మన వెజిటేబుల్స్ తినాలి, కేక్స్ తిన పెట్టుకోవచ్చు. ఇందులో కూడా కేక్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మిల్క్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా గ్లాస్, చాలా టఫ్ గ్లాస్ అని చెప్తున్నారు. బాగానే ఉంది చూడడానికి కూడా. వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. ఇందులో వెజిటేబుల్స్ పెట్టుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రీజర్ ఆన్లో ఉంచుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా మనకి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఏది వాటర్ మనకు అవసరం లేదు. మనకి ఆనియన్ ట్రే కూడా ఇచ్చారు. ఇది వితౌట్ కూలింగ్ అనమాట. ఇందులో ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. వెజిటేబుల్స్ కొన్ని వెజిటేబుల్స్ ఇందులో పెట్టుకోవచ్చు, పొటాటోస్ లాంటివి, ఆనియన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్స్ ఇచ్చారు. ఇందులో ఆనియన్స్ కే అనమాట. ఆనియన్స్ కినా పొటాటోస్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ కూడా బాగానే ఇచ్చారు. ఎక్స్ట్రా స్టోరేజ్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. స్పేస్ కూడా బాగానే ఉంది చూడాలి. అండ్ ఇది వచ్చేసి లుక్ వైజ్ చాలా నీట్గా ఉంది. మీకు సైడ్లో కానీ ఫ్రంట్లో కానీ ఫ్రంట్లో గ్లాస్ మెషిన్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ అయితే నీట్గా ఉంది. మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. నీకు ఎలాంటి పైప్స్ కానీ ఏమి లేవు. చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్. మనకి వాటర్ డీప్ ఫ్రీజర్లో వాటర్ ఎక్కువైపోతే అవి ఈ బ్యాక్ సైడే వస్తాయి అన్నమాట. ఈ ప్లాస్టిక్ టబ్లోకి వస్తాయి. దీన్ని మళ్ళీ మనం తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మన గ్యాస్ కిట్ ఇచ్చారు కింద. ఓవరాల్గా ఇది సరే ఆన్ చేసి చూద్దాం రిఫ్రిజిరేటర్. మనకి ఇన్సైడ్ లైట్ కూడా ఉంది. మనకి నైట్లో కూడా ఇబ్బంది లేకుండా ఇందులో ఉన్న ఐటమ్ తీసుకోవచ్చు అన్నమాట.
ఓవరాల్గా రిఫ్రిజిరేటర్ ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడడానికి. యూజ్ చేసి చూద్దాం ఇది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. కాకపోతే మనకి ప్లస్ ఏంటంటే తక్కువ యూనిట్స్ కలుగుతుంది కాబట్టి ఇది 131 యూనిట్స్ పర్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది అన్నమాట. మనకి చిన్న ఫ్యామిలీకి 2 నుంచి 4 మెంబర్స్ ఉంటే వాళ్ళకి రిఫ్రిజిరేటర్ చాలా వర్కౌట్ ఉంటుంది. చిన్న చిన్న ఫ్యామిలీస్కి మనకి ఇందులో కేక్స్ పెట్టుకోవడానికి కానీ మనకి వెజిటబుల్స్ పెట్టుకోవడానికి కానీ మనకి డీఫ్రీజ్ చేసుకోవడానికి కానీ మళ్ళీ కింద వచ్చేసి మనకి ఆనియన్స్ ట్రే కూడా ఆనియన్స్ పెట్టుకోవచ్చు అలాగే పొటాటోస్ పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ఒక చిన్న ఫ్యామిలీకి స్టోరేజ్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ చాలా వర్కౌట్ అవుతుంది. కొంచెం కూలింగ్ వేసి చూద్దాం నేను ఒకసారి ఎలా ఫుల్ అవుతుంది ఏంటి అని ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.